అవును సార్, మధ్యలో ఈ క్రమంలో మీరు ఇంత ఆల్మోస్ట్ మీకు అజాత శత్రువు అంటారు కదా, మీకు ఎవరు ఐ గిట్టని వాళ్ళు ఎవరు ఉండరు. రాజేంద్ర ప్రసాద్ గారికి మీకు గ్యాప్ వచ్చిందా సార్? మధ్యలో మీరిద్దరే ఉన్న మాట మాట చిన్న మనస్పర్ధలు వచ్చాయా? ఎందుకు వచ్చింది సార్ అసలు? అంటే ఆయన చాలా మంచి, ఆయన మీరు చాలా మంచివారు కదా సార్. మంచితనం అయినప్పటికీ కూడా చిన్న చిన్నవి ఉంటాయండి. ఇంకా అవన్నీ ఇప్పుడు ఎందుకు మళ్ళీ తిరిగి, అంటే నేను అలాగే అనుకున్నాను సార్, కానీ మా ప్రవీణ్ తప్పకుండా ఇది అడిగి తీరాల్సిందే అని చెప్పాడు. ఎందుకంటే మాది కూడా ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ కూడా మాకు ద నాలెడ్జ్ సార్. చాలా మంచివాడు అండి, మంచివాడు కాబట్టి నా ఆర్గానిక్ మామకు వచ్చినప్పుడు కూడా చేశాడు. మళ్ళీ ఇది నాకు ఈ సమస్య మాయలోడప్పుడు వచ్చిందండి. మాయలోడినప్పుడు వచ్చింది కదా అలాగని చెప్పేసి ఏమీ ఆగలేదు. తర్వాత నేను సినిమాలు చేయలేదండి ఆయనతో. తర్వాత ఏదో సరదాగాను ఏదో అలాంటి సినిమా ఒకటి చేశాను. అప్పుడు కూడా ఆయన చేయడానికి సిద్ధపడ్డాడు ఆయన. కానీ మీరు భలే కాంబినేషన్ మీ ఇద్దరిది. చాలా మంచోడు అండి, మనిషి మంచోడు. కాకపోతే చిన్న తిక్క ఏంటంటే చిన్న ఇబ్బంది ఒకటి ఉంటుందండి, చిన్న ఐగోనెస్ ఇంకోటో ఉంటాయి. బతిమాలకు చేయించుకోవాలి తప్ప అదే. సో యాక్చువల్లీ మీకు పెద్ద సవాలే మామూలుగా కూడా, అంటే అందరికీ చెప్పి మీకు కావాల్సినట్టు చేయించుకోవడం. బట్ అంత ప్యాషన్తో ఎన్ని సినిమాలు, ఎంత మంచి సినిమాలు తీశారు కృష్ణారెడ్డి గారు మీరు. అండ్ అన్ని హిట్లు, అన్ని గొప్ప పేరు తెచ్చుకున్నాయి, అవార్డ్స్ తెచ్చుకునే సినిమాలు ఉన్నాయి. అసలు యమలీలలో అలీ గారిని పెట్టాలి హీరోగా అని ఎంతమందికి స్ఫురిస్తున్నాడు ఆ టైంలో? ఉండదు ఎవరికి. అప్పటికి నేను బాగా ఎదిగి ఉన్నానండి. ఇప్పుడు ఏంటంటే నా అప్పుడు చాలామంది నాకు పెద్ద పెద్ద వాళ్ళు కబుర్లు చేశారండి, పెద్ద హీరోలు. అదేదో ఆలీని పెట్టి చేస్తున్నారట కదా మీరు, మేము చేస్తా ఉండేది ఇలాగనే. ఇవి ఇప్పుడు అంటే ఇప్పుడు వేరే పెద్ద హీరోలు, ఇప్పుడు మళ్ళీ కలుస్తామని చెప్పిన వాళ్ళు, బట్ అప్పుడు వేరే పెద్ద హీరోలు. అప్పుడు వేరే పెద్ద హీరోలు అండి. కానీ చెప్పారా మీకు అలీ గారిని కాదు నేను జాయిన్ చేస్తాను చేస్తామని చెప్పారండి? చెప్పినా సరే నేను అలా కాదు, అది అలీ అయితేనే పండుతుంది ఆ సినిమా అంటే సరే మీ ఇష్టం మీది చెప్పారు. అక్కడికి సౌందర్య కూడా చెయ్యను అని చెప్పిందండి, చేయనని చెప్పిందండి. నేను అలీ అంటే అలీ గారి అడ్వాన్స్ తీసుకున్న తర్వాత చేయనని కూడా చెప్పేసిందండి, సినిమా చేయను, 15 రోజులు టైం ఉందండి, నేను చేయనలేదు. చేయకపోతే మానేయమ్మ ఎందుకు చేయబో నేను తెలుసుకోవాలి మరి, ఎందుకంటే 15 రోజుల్లో ఉంది కదా మరి. అయితే లేదండి, పెద్ద పెద్ద హీరోలందరూ కూడా ఇలాగా అలీ పక్కన చేస్తున్నాము ఏమిటి అని చెప్పి కొంచెం హెసిటేట్ చేస్తున్నారండి అని చెప్పి చెప్పింది. సరే పాపం, సర్లే తప్పే ఉందమ్మా, నీ 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 భవిష్యత్తు నువ్వు ఆలోచించుకోవాల్సిన అవసరం మాత్రం డెఫినెట్గా ఉంది, నువ్వు ఆలోచించుకో ఏమి ఇబ్బంది లేదు, నేను వేరే హీరోయిన్ పెట్టేసుకుంటానులే అని చెప్పి వెళ్ళి ఇంద్రజని ఫైనలైజ్ చేశానండి. ఏంటి సార్? ఇంద్రజని, ఇంద్రజ గారు, ఇంద్రజని ఫైనలైజ్ చేసి అప్పుడు ఏదో చిన్న బేబీ లైట్ లా ఉంటే ఆ లైట్ వేయండి అని చెప్పాను. ఏదో షూటింగ్లో ఉందండి ఇంద్రజ, లైట్ వేస్తే చూసి అమ్మాయి బాగుంది ఓకే అని చెప్పాను. అంటే నేను నేను ఆలోచించాను, ఫేస్ వర్కే కదా, నేనేవి ఇవన్నీ చూడవలసిన అవసరం నాకు లేదు. ఎప్పుడు ఎప్పుడు అసలు మీరు ఒక అది అంటే కన్సిడర్ చేయలేదు సార్ ఫిగర్ ఎలా ఉంది? ఇప్పుడు ఫిగర్ గురించి నేను పట్టించుకోనండి, ఫేస్ మాత్రం పట్టించుకుంటాను, చాలా ఎక్కువ పట్టించుకుంటానండి. ఎంతలాగంటే నేను బాగా అంటే బాగా డీపర్గా వెళ్ళిపోతానండి. అంత పర్ఫెక్షన్ వస్తుందా రాదా, ఎక్స్ప్రెషన్ అంటే కళ్ళతోటి చెప్పేది ఉంటుందండి, చిక్స్తో చెప్పేది ఉంటుందండి, నవ్వుతో చెప్పేది ఉంటుందండి, ఇట్లా రకరకాలుగా ఉంటాయండి, నొసలతో చెప్పేది ఉంటుందండి. ఇవన్నీ పలుకుతాయా పలకవా అని మాత్రం చెక్ చేసుకుంటానండి, చేసుకున్న తర్వాతే నేను ఓకే చేస్తానండి. సో అలా ఇంద్రజ గారిని అంటే కాకపోతే మరీ కొంచెం ఇలా లావుగాను ఉంటే ఇప్పుడు ఉన్నటువంటి టర్మ్స్కి కరెక్ట్ కాదు కాబట్టి కాస్త స్లిమ్గా కాస్త బాగా ఓకే ఇలా ఉన్నా, బట్ ఫేస్ మాత్రం చాలా ఎక్స్ప్రెసివ్గా ఉండాలండి. మళ్ళీ గుడ్గా ఉందా బ్యాడ్గా ఉందని కూడా నేను చూడనండి, ఎక్స్ప్రెసివ్గా ఉండాలి అది. అంటే చెప్తా ఉంటే చాలండి చిన్న చిన్న, అంటే ఇప్పుడు చూడండి ఇప్పుడు నేను మీరు మీతో మాట్లాడుతున్నాను, నేను మాట్లాడుతూనే చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ మీకు పలుకుతూ ఉంటాయి. అవును, అలా పలకాలండి. గ్రేట్ సార్, చాలా బాగుంది. అయితే మీరు ఇంద్రజ గారిని తీసుకొచ్చినాక మళ్ళీ ఎలా? ఇంద్రజ గారిని తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ తర్వాత మాయలోడి సినిమా కంప్లీట్ అయిపోయిందండి, తర్వాత ఎమ్మెల్యేల సినిమా కంప్లీట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత శుభలగ్నం సినిమాకి వచ్చినప్పుడు సౌందర్య ఫోన్ చేసి, సార్ నేను ఒక చిన్న తప్పు చేశాను,
నన్ను రెక్టిఫై చేసుకునే ఛాన్స్ కోసం నేను చూస్తున్నాను సార్, మీరు అవకాశం ఇస్తే. అదేంటమ్మా అంత మాట అన్నావు నువ్వు? అదేంటి, నీ సొంత అన్నయ్య లాంటి వాడిని నేను, చెప్పమ్మా నీకు ఏం కావాలో చెప్పు. అంటే లేదండి, మీ సినిమాలో నేను కనీసం నిలబడినా సరే సరిపోద్ది, సౌందర్యం ఉంది అనేటటువంటి చిన్న పదం వినిపిస్తే చాలు నాకు. అలా సరేనమ్మా, నేను ఏదో ఒకటి చేస్తానులే అని చెప్పి అప్పుడు ఈ సాంగ్ చేశానండి. బాబుమోహన్ పక్కనే, మరి బాబుమోహన్ పక్కన చేస్తావా అని కూడా అడిగానండి. ఎస్, 100% చేస్తాను, ఎవరైనా నాకు అనవసరం అండి, మీ సినిమా అయితే చాలు నేను చేస్తాను అంతే అందంతే చేస్తుంది. ఎలా వచ్చి ఉంటుంది ఆవిడ రియలైజేషన్? అంటే ముందు వద్దనుకుని, ముందు వద్దనుకున్నప్పుడు అప్పుడు ఏంటంటే, అప్పుడు తన మెదడులోనో మనసులోనో మొత్తం మీద ఈ బయట నుంచినటువంటి చెప్పిన మాటలన్నీ కూడా బాగా ఎక్కాయి. అంటే ఆ పెద్ద 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 హీరోలు ఉంటేనే కానీ చేస్తే, చిన్న హీరో మరీ మరీ జాలి లాంటి చిన్న హీరో మీద చేయటం ఏంటి అలాగనే. కోట కూడా మానేశాడండి. అయ్యో, మానేస్తే చేయలేనంటే అప్పుడు కోట బదులు భరణిని పెట్టాను నేను. అందుకనే మీకు అప్పటి నుంచి కూడా నాకున్న అనుభవంతో అండి నేను చెప్తున్న మాట ఏంటంటే, క్యారెక్టర్ కన్నా చిన్న హీరోని పెట్టుకుంటే, చిన్న ఆర్టిస్ట్ని పెట్టుకుంటే ఎప్పుడు మీకు నో చెప్పే ప్రసక్తి ఉండదండి. మనం ఏమైతే అనుకుంటున్నామో అది ఎగ్జాక్ట్గా తీసుకురాగలుగుతాము. లేకపోతే చెప్పిందల్లా విని, వాళ్ళు చెప్పేదంతా విని, వాళ్ళ బ్రెయిన్లో ఏమైతే ఉందో దాన్ని మాత్రం మనం ప్రొజెక్ట్ చేయాల్సి వస్తుంది. మీకు పెద్ద పెద్ద సినిమాలన్నీ కూడా ప్రాఫ్ అవడానికి ప్రధానమైన కారణం ఇది మాత్రమే. ఎందుకంటే వాళ్ళకి అంత బ్రెయిన్స్ ఉండవు అండి, అంత స్ట్రక్చర్ ఉంటుంది, బాడీ ఉంటుందండి, బాడీ బ్రెయిన్స్ ఉండవు కానీ బ్రెయిన్ వాడతారు, అక్కడే వస్తుందండి మెయిన్ ప్రాబ్లం. లేని బ్రెయిన్ వాడే ప్రయత్నం, లేని బ్రెయిన్ వాడేటటువంటి ప్రయత్నం చేయటం వల్లే మీకు సినిమాలన్నీ కూడా వరుసటి ఫ్లాప్ అవుతున్నాయి. అందరు హీరోలు అంతేనా సార్? మీరు డామ్ అని చెప్పారు, కుండ బద్దలు కొట్టి వాళ్ళండి. ఎందుకు సార్ అంటే సీరియస్ గా, బికాస్ నిజంగా హీరో సెంటర్ కి రెమ్యునరేషన్స్ అవి కూడా పెద్ద. బయట వాళ్ళు కాదు మన వాళ్ళే కదా. అవును, అంతే కదా, చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అనేది సామెత ఉంది మనకి. అవును, ఎందుకు మనం చించుకుని మన కాళ్ళ మీద మనమే పడేసుకోవడం? వాళ్ళు మన వాళ్ళే కదా. పోనీ ఒక క్లాత్ వేసి అప్పుడు కడిపించుకుందాం సార్, క్లాత్ తీసేయచ్చు అంటే నేను అడగడం అది కాదు సార్. నిజంగానే హీరో సెంట్రిక్ సినిమా బాగా, అది అది ఇంకో స్కూల్ ఆఫ్ థాట్. అంటే హీరో కోసం డైలాగులు ప్లానింగ్, స్క్రీన్ ప్లే ప్లాన్ చేయడం, అది ఇది అలా. ఆ స్కూల్ ఆఫ్ డైరెక్టర్స్ కూడా చాలా మంది ఉన్నారు, వాళ్ళు కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న వాళ్ళు రన్ ఉన్నారు తప్పకుండా. అవును కదా సార్, అంతే కదా, కథే ఇదిగా పెట్టుకున్న వాళ్ళందరూ కూడా కథ మీద రన్ అవుతారు సార్, సినిమా మీద, సినిమాకి దానికి సంబంధించినటువంటి అనువుగా. హీరో మంచి అన్నా చేయొచ్చు, చెడు కూడా చేయొచ్చు అండి, ఏదైనా చేసినా సినిమా హిట్ అవ్వడానికి ఏం కావాలో అది మాత్రం కోరుకుంటారు, దాన్నే ప్రజెంట్ చేస్తారు, అప్పుడే డెఫినెట్గా ఆడితే కూడా అండి. మన సుకుమార్ గారు ఈ రెండింటిని బ్లర్ చేసి కథలో ఉండే అబ్నార్ ఇంపర్ఫెక్షన్స్ హీరోలు, అంటే కొంచెం ఇలా పెట్టుకోవడం కానీ, పుష్పాలో పుష్పరాజు లేకపోతే తగ్గేదేలే అంటాం, అది ఏమి తప్పేం లేదండి, అది క్యారెక్టరైజేషన్ అయినప్పుడు. అప్పుడు మరి వాళ్ళు పెద్ద హీరోలు అయ్యిండి, స్టార్ మెటీరియల్ అయ్యిండు కూడా, వాళ్ళు ఒదిగిపోయినట్టే కదా క్యారెక్టర్లు. అల్లు అర్జున్ గారు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ చాలా బాగా చేశారండి అతను. అవును, నేషనల్ అవార్డు వచ్చింది ఆయనకి. సో అలా అంటే ఇప్పుడు కొద్ది కొద్దిగా మేబీ కృష్ణారెడ్డి గారు ఈ నెక్స్ట్ సినిమా కూడా వీఆర్ వెయిటింగ్ సార్, మంచి సోషల్ ఫ్యాంటసీ చూసి ఎన్రోల్ అయింది సార్, మీరు చెప్పిన ద నాలెడ్జ్ టైప్. ఎందుకంటే మనకి ఎంతసేపు ఈ ప్లేన్లోనే లేదు అలాంటివి కాకుండా, లేదండి కంప్లీట్గా ఒక కొత్త సినిమాని కొత్త జోనర్లో కొత్త ధనం క్రియేట్ చేసినట్టే నేను చూపెడతాను సినిమానండి. ఎందుకంటే నాకు గ్యాప్ కూడా వచ్చేస్తుంది,